కారణంతో మరో 54 చైనా యాప్స్ పై నిషేధం విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యూటీ కెమెరా, స్వీట్ సెల్ఫీ, సెల్ఫీ కెమెరా, ఫ్రీ ఫైర్, వైవా వీడియో ఎడిటర్, యాప్ లాక్, డ్యూయల్ స్పేస్ లైట్ లాంటి యాప్స్ ఉన్నాయి. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు ఈ యాప్స్ భంగం కలిగిస్తుండడమే కారణమని అధికార వర్గాలు తెలిపాయి. యూజర్లకు సంబంధించిన డేటా సేకరించి మాతృదేశానికి చేరవేస్తున్నాయని ఆరోపించారు. గత ఏడాది జూన్లో 59 చైనా యాప్లను నిషేధించింది కేంద్రం. వీటిలో పాపులర్ యాప్స్ టిక్టాక్, వీచాట్ లాంటి యాప్స్ ఉన్నాయి. ఐటీ యాక్ట్ 69A సెక్షన్ కింద ఈ యాప్స్ బ్యాన్ చేసినట్లు తెలిపింది కేంద్ర సమాచార శాఖ. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 300 చైనా యాప్స్పై కేంద్రం నిషేధం విధించింది. గాల్వాన్ లోయలో చైనా ఆర్మీతో జరిగిన ఘర్షణలో 20 భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘటన తర్వాత 2020 జూన్లో దేశ భద్రతకు ముప్పుగా ఉన్న కొన్ని చైనా యాప్స్ను బ్యాన్ చేస్తున్నట్లు కేంద్రం మొదటిసారి ప్రకటన చేసింది. ఖైదాంశంపై మరణ వివరాలు మఢిలీ సీనియర్ కరెస్పాండెంట్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, గతంలో కొన్ని చైనా కేంద్రం ఇప్పుడు దేశ భద్రతకు ముప్పు పొంచిందన్న కారణంతో మరో 54 చైనా యాప్స్ ని నిషేధిస్తున్నట్లు కూడా సమాచారం. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగిస్తున్నటువంటి యాప్లకు సంబంధించి భారత హోంమంత్రిత్వ శాఖ గానీ, కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి శాఖ గానీ వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రత్యేకించి చైనా దేశానికి సంబంధించినటువంటి యాప్స్ విషయంలో కొంత కఠినంగా కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఈ చైనా దేశానికి చెందిన యాప్స్ కారణంగా దేశంలో అనేక రకాలైనటువంటి అంశాలకు గానీ, అదేవిధంగా దేశ భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, సమైక్యత కూడా ఇబ్బంది కలిగించేటువంటి అనేక అంశాలు గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి. అన్ని అంశాలను పరిగణలో తీసుకుని గతంలోనే కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ దాదాపు 300 యాప్లకు పైగా నిషేధం విధించారు. తాజాగా కొద్దిసేపటి క్రితమే 54 యాప్స్ పై, ఏదైతే చైనాకు చెందినటువంటి 54 యాప్లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఆ జాబితాను కూడా, 54 యాప్స్ జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. దేశ భద్రత దృష్ట్యానే ఈ రకమైనటువంటి చర్యను తీసుకున్నట్టు కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ శాఖ ప్రకటించడం జరిగింది. దీంట్లో బ్యూటీ కెమెరా, సెల్ఫీ కెమెరా ఇట్లాంటి అనేక రకమైనటువంటి యాప్స్ ద్వారా దేశ భద్రతకి, సమగ్రతకు ముప్పు ఉండేటువంటి అంశాలు ఉండటంతో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి 2020 ఏప్రిల్ నుంచి భారత చైనా సరిహద్దులకు సంబంధించి భారత భూభాగంలోకి చైనా ప్రవేశించడం, అరుణాచల్ తో పాటు మన దేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో బ్యారేజీలు నిర్మించడానికి కానీ, చిన్న చిన్న కుగ్రామాలు నిర్మించడానికి చైనా ప్రయత్నించడం, ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా కాలంగా ఇరు దేశాల మధ్య అనేక ఉద్రిక్తతలు, సైనిక దళాల మధ్య అనేక ఘర్షణలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని యాప్స్ ద్వారా ఈ భారత భద్రతకు సంబంధించిన అంశాలతో భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా, వీటన్నిటికీ సంబంధించిన అంశాలతోటి ఒక విష ప్రచారాన్ని దేశ సార్వభౌమాన్ని, సమగ్రతకు భంగం కలిగే విధంగా యాప్స్ అన్నిటినీ కూడా యాప్స్ ద్వారా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీవిద్య, టిఎస్ఆర్, ఎప్పటి నుంచి యాప్స్ పై నిషేధాజ్ఞలు కొనసాగనున్నాయి? గతంలోనే 300 యాప్స్ నిషేధించారు. ఇవాళ మరొక 54 యాప్స్ పై నిషేధం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యాప్లకు సంబంధించి ఎలాంటి కంటెంట్ కానీ ఇది లేకుండా కూడా అవసరమైనటువంటి చర్యలని ఐటీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ నిషేధం అనేది తక్షణం ఈ 54 యాప్స్ కానీ, గతంలో ఉన్నటువంటి యాప్స్ నిషేధించడం కానీ, దీనికి సంబంధించి తక్షణమే ఆ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. ఆ రకమైనటువంటి ఆ యాప్స్ ద్వారా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో మాత్రం ఇది కొనసాగుతుంది. శ్రీవిద్య, థ్యాంక్ యూ.